మీరు ఎన్ని చెవులకు హెడ్ ఫోన్లు పెట్టినా నేను మాట్లాడేది దిమ్మ తిరుగుతుంది, చెల్బే అన్నట్టే ఉన్నది. అదొక్కటే అన్నారు, చెల్బే అన్నారు బిజినెస్ మ్యాన్లో. చూసిన సార్ మొత్తం సెర్చింగ్ చేస్తే ఈకి ఫీడేలు ఏం దొరకలే నాకు, మీరు పాట పాడినట్టు. అంటే ఏదైనా ఒక సినిమా హీట్ అయింది అనుకో సార్, మలకితకు ఫార్ట్ టూ వస్తుంది, మరి ఎంత ఫోకిరాస్ వంటి సినిమాలు అయినా కానీ ఫార్ట్ టూ తీయలేరు సార్. నీకు జగన్ గారి నంబర్ ఇప్పుడే ఫార్వర్డ్ చేస్తాను, ఒకసారి ఆయన ఫోన్ చేశాడు ఎందుకు తీయలేదు. మీరు నాకు ఎందుకు సార్ పరిష్కరించారు? మిమ్మల్ని అడిగితే మీరే కదా సార్, మీరు ఒప్పుకుంటేనే అవుతుంది కదా. అంటే అదే పార్ట్ టూ కల్చర్ అంతా ఇప్పుడు వచ్చింది అనుకుంటాను. సో అప్పుడు పోకరి టైంలో ఇలాంటి ఆలోచన రాలే, సో అందువల్ల అనుకుంటా. మరి సర్కార్ వారి పాట టూ అవుతుందా పాట? ప్రస్తుతం అయితే లేదు ఆలోచన, సో పార్ట్ వన్. ఫైన్ ఇండియా ఫ్యాన్ ఇండియా అంటారు కదా సార్, మీరు ఎక్కువ అంటే అవన్నీ పెద్దగా ఉండదు, ఓన్లీ ఫ్యాన్లను మంచిగా చూసుకోవాలన్నట్టు ఉంటారు మీరు, అంతే కదా సార్? అంతే, కరెక్ట్గా చెప్పు. మీరు ఫౌండేషన్ పెట్టినా కూడా అట్లనే అందరికీ ఎంతోమంది జీవితాల్లో ఎలుగులు నింపారు సార్. చూస్తే 1300-1500 మందికి చిన్నపిల్లలకు మీరు సాయం చేసిరంటే ఎప్పుడు చెప్పుకోలేదు మీ నోటి నుంచి. అంటే మేము అనాలే కదా సార్, అది ఎట్లా మీరు సినిమాలైనా అట్లనే ఉంటాయి, సోషల్ దాని మీదనే ఉంటాయి సార్. కొరటాల శివదైనా ఇప్పుడు ఏది చేసినా కూడా సమానాజ్యం మీదనే ఉంటుంది. మీకు అంటే మార్పు కోరుకుంటారా సార్? డెఫినెట్గా అందరం కోరుకుంటాం కదమ్మా. అంటే మీరు చెప్తే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది కదా సార్? అది ఎప్పుడు ఇప్పుడు ఏం కథలు చెప్పినా ఒక స్టార్ చెప్పినప్పుడు, ఒక సోషల్ ఫిల్మ్ తీసుకున్నప్పుడు ఒక స్టార్ ఒక మెసేజ్ చెప్తే అది డెఫినెట్గా 10 అంతలు ఎక్కువ రీచ్ అవుద్ది. సో అది డెఫినెట్గా ఒక రెస్పాన్సిబిలిటీ అని ఫీల్ అవుతుంది. అదే సార్, వ్యవసాయం అంటే మీకు ఫానం, అంతకన్నా ఎక్కువ అది మీరు తీసిన మార్చ్ అంటే జై కిసాన్. ఇప్పుడు మళ్ళా మేజర్ తీపిచ్చారు మీరే, అంటే ఇది జై జవాన్ అర్థమవుతుంది కదా సార్. ఇప్పుడు జై జవాన్ జై కిసాన్ అన్నట్టు రెండుకి ఇంపార్టెన్స్ ఇచ్చారు మీరు, మళ్ళా ఎక్కడ తక్కువ కాకుండా. ఎట్లా సార్ అట్లా, మరి మీకు ఏం మార్పు కోరుకుంటున్నారు? మీరు మార్పు కోరుకోవటం అంటే అది మనం ప్లాన్ చేసింది కాదండి, ఇప్పుడు అలా అవుతాయి. సో ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతుని, వెరీ వెరీ లక్కీ. సో మేజర్ అనే సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ శేష్ అండ్ హిస్ టీమ్కి పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి. శరద్, అనురాగ్, సో వీళ్ళు శేష్ నా దగ్గర తీసుకొచ్చారు, మేజర్ కథ చెప్పడం జరిగింది. సో విపరీతమైన ఎక్సైట్మెంట్తో ఫీల్ అయ్యాం అందరం. అండ్ సో ఈ పాండమిక్ వల్ల సినిమా అది కూడా డిలే అయింది 1.5 ఇయర్స్, 2 ఇయర్స్. సో ఇప్పుడు మేజర్ కూడా రెడీ అయింది, జూన్ 3న రిలీజ్ అవుతుంది సినిమా.